రోజు మీకు ఆలు ముద్ద కూర తయారు చేసి చూపిస్తాను. ఇది పూరిలోకి బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పోపు దినుసులు, ఉప్పు, కారం, కొద్దిగా కరివేపాకు కారం. ముందుగా మనం ఆయిల్ పెట్టుకొని ఇందులో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగింది, ఇందులో మనం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుందాం. కొంచెం ఇందులో పోపు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే పసుపు వేసుకుందాం. పొడువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. వేసుకొని కలుపుదాం. ఈ ఆలు ముద్ద కూర అన్నంలోకి కూడా బాగుంటుంది, పూరీకి అయితే చాలా బాగుంటుంది. ఆలు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయింది, ఇందులో మనం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఇప్పుడు నేను ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు వేసేస్తున్నాను. వేసి కూరకు సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి చక్కగా కలపాలి. కొంచెం ఇది నూనెలో ఫ్రై అయ్యాక కారము, కరివేపాకు పొడి వేసేస్తాను. కరివేపాకు పొడిలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసి కరివేపాకు కారం చేసుకుంటాం కదా మనము, ఆ పొడి కొద్దిగా చల్తాను. మంచి వాసన వస్తుంది. కొద్దిగా ఇలా ఫ్రై చేయాలి. చక్కగా ఫ్రై అయింది, ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు కారం వేస్తున్నాను. ఇది లేకపోయినా మీరు కొద్దిగా ధనియా జీలకర్ర పొడి వేసినా చాలా బాగుంటుంది. వేసి చక్కగా కొత్తిమీర వేసి అడుగు నుంచి కలిపేద్దాం. ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా కలుపుకొని మనం నిమ్మరసం పెట్టుకుంటే ఆలు ముద్ద కూర రెడీ. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుతాను. పిండేసి కొంచెం కింద నుంచి కలిపేసి మనం
సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం పైనుంచి కొత్తిమీరతో అలంకరించుకుంటే ఆలు ముద్దకూర రెడీ।